केंद्र प्रभुत्वं तीसुकोच्चिन अग्निपद पथकं देश प्रजल रक्षण कोसमे तक्षणमे उपसंहरिंचुकोवालनि सीएलपी नेता बट्टी विक्रमार्क डिमांड चेशारु। आरएसएस व्यक्तुलनु भारत रक्षण रंगंलो पंपडं कोसमे केंद्रं अग्निपद पथकान्नि तीसुकोच्चिंदनि बट्टी आरोपिंचारु। बीजेपी निर्णयाल वल्ल देशंलो युवत हिंसा मार्गं वैपु मल्लुतुंदनि आंदोलन व्यक्तं चेशारु। ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడుతున్నట్లు బట్టి విమర్శించారు। అగ్నిపద్ స్కీమును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో భాగంగా ఖమ్మం జిల్లాలో బట్టి పాల్గొన్నారు। అహింసా మార్గంలో గాంధీ గారు చెప్పినటువంటి విధానాలను నమ్మి ఆచరించేటువంటి కాంగ్రెస్ పార్టీగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువత కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాం। ఈ దేశంలో అధికారాలకి రావడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి 8 సంవత్సరాలుగా 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల విపరీతమైనటువంటి నిరాశ నిస్సుల గురైనటువంటి యువత పెద్ద ఎత్తున దేశంలో ఆందోళన గురవుతా ఉన్నటువంటి మాట మనందరికీ తెలిసిందే। కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోక गत कांग्रेस प्रभुत्वालु एर्पाटु प्रभुत्व रंग संस्थल द्वारा वे उद्योगालु लेकुंडा उन्न प्रभुत्व रंग संस्थलन्नितिनी कूडा वारु कावाल्सिनटुवंटि कॉर्पोरेट संस्थलकु अम्मेस्तू देश संपदलंता कूडा अम्मेस्तू वच्चारु। इवाळ उन्न उद्योगालु पोयि कोत्त उद्योगालु राक 8 సంవత్సరాలుగా తర్ఫీద్ పొందుతూ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి భారత రక్షణ రంగం నుంచి అగ్నిపథ అనేటువంటి పథకంతో ఇవాళ ముందుకొచ్చి కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే మీకు ఉద్యోగం ఇస్తా అని చెప్తే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఇది ఒక పిడుగుపాట్లాగా వాళ్ళ మీద పడితే మానసిక ఆందోళన గురే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మనం చూశాం। హర్యానా నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు పెద్దఎత్తున రైల్వే స్టేషన్ల మీద దాడులు చేయటమే కాకుండా ఈ దేశంలో మంటలు చెలరేగే విధంగా యువత ఆక్రోశాన్ని చూశాం। అయితే యువత ఆక్రోశం మంటలు చెలరేగే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో లోను కావడానికి వచ్చినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది।